हाई फ्रेंड्स, वेलकम टू श्रीजास् वेज रेसीपीस। अंदर की नमस्कार। ईरोजु नेनु शुगर गानी बेल्लम गानी वाडकुंडा ओक मंची लड्डूनु चेसि चूपिस्तुन्नानंडि। मुंदुगा दीनिकोसम ओक कप्पु अंजीर्नि तीसुकोनि ओक बौल् लोकि वेसुकोनि दानिलो वेडिवेडि नीळ्लु पोसि ओक अरगंट सेपु नानबेट्टुकोवालंडि। ड्रई अंजीर्नि नेनु तीसुकुन्नानंडि। तर्वात दीन्नि वेडि नीळ्लु पोसां काबट्टि ఒక గరిటతో మొత్తం అన్నీ మునిగేలాగా చేసుకుని తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి। తర్వాత ఏ కప్పుతో అయితే అంజీర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఖర్జూరాన్ని తీసుకుని ఒకసారి కడుక్కొని తర్వాత దాంట్లో గింజలు ఏమైనా ఉంటే ఆ గింజలన్నిటిని కూడా తీసేసుకోవాలండి। ఈ విధంగా గింజలన్నీ తీసేసుకుని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి। ఒకవేళ మీరు సీడ్లెస్ తీసుకున్నట్లయితే గింజలు తీసుకునే పని ఉండదు। ఈ విధంగా అన్ని గింజలు తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। చూస్తున్నారు కదండి అంజీర్ ఎంత బాగా నానిపోయిందో। ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఈ ఖర్జూరాలను కూడా వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలండి। మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు। ఒక్కసారి ఇలా తిప్పగానే మీకు చూస్తున్నారు కదా ఏ విధంగా గ్రైండ్ అయిందో, అంతేనండి। ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఒక పాన్ తీసుకుని దానిలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఈ నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, ఒక 2 టీ స్పూన్ల గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ అక్రూట్స్, వీటితో పాటు మీరు కావాలంటే పుచ్చగింజలను కూడా వేసుకోవచ్చండి। నా దగ్గర అవి లేవని నేను వేయలేదు। తర్వాత కొద్దిగా కిస్మిస్, ఇవన్నీ వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలండి। ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుని వీటన్నిటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముద్దనంతా కూడా దీనిలో వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల సేపు కొంచెం ఈ నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుందండి। ఒక 2-3 నిమిషాల సేపు ఈ విధంగా మీరు కలుపుతూ వేయించుకున్నారంటే చూస్తున్నారు కదా ఏ విధంగా పాన్ నుంచి విడిపోతుందో। ఇప్పుడు దీన్నంతా కూడా స్టవ్ ఆపేసి ఒకసారి ఈ పాన్ అంతా కూడా స్పాచ్యులాతో స్ప్రెడ్ చేసేసి వదిలేసామంటే చల్లారగానే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అందరికీ కూడా। ముఖ్యంగా ఆడపిల్లల్లో పీసీఓడి సమస్యలు ఈ మధ్య తరచుగా మనం వింటున్నాం కదా, అలాంటి వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి। ఇందులో ముఖ్యంగా మనం వాడిన ఈ డ్రై అంజీర్ కానీ డేట్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నవండి। వీటితో పాటు బాదాము, కిస్మిస్, అక్రూట్, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవండి। వీటన్నిటిని ఉపయోగించి చేసిన ఈ లడ్డూల్ని తినటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, జుట్టుకి, చర్మానికి అన్నిటికీ కూడా చాలా మంచిది। అందువల్ల ఇవి రోజుకు ఒక లడ్డూ తింటే హెల్త్కి చాలా మంచిదండి। ఇప్పుడు ఈ విధంగా చల్లారిపోయిన దాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవడమేనండి, అంతేనండి। మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి। అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సర్వేజన సుఖినో భవంతు।